मरीजु मेज फंशन मे इक कार्यक्रम अंदर अल्ली तपन जो मैं कार्यक्रम निर्वर्तिमकृष्ण गार जो हार ली
चली मिलागा कली मिलागा
अवतार मेहर बाबा की जय। आध्यात्मिक पुरोगति की मन इला प्रयत्न चेस्ते मन बागुंटुंदी अने आलोचन तो निग्रह तो उन्ना संसारिक जीवन चेस्तू आध्यात्मिक पुरोगति नोंदालनी विषय। जय बाबा। ఇంకా ఎవరైనా లేడీస్ నుంచి ఎవరైనా వచ్చి మాట్లాడచ్చు, రెండు మాటలు ఏం పర్వాలేదు, మీకు తోచిన విషయం చెప్పేయచ్చు. రెండమ్మ ఎవరైనా ముందుకు రావట్లా. సరే, ఇంకా ఎవరైనా ఎవరైనా మాట్లాడదలుచుకుంటే మాట్లాడచ్చు ఈ విషయంలో. బాబా నాకు దీంట్లో టోటల్గా కన్ఫ్యూజన్ ఏర్పడిందండి. బ్రహ్మచర్యగా ఉన్నప్పుడు మనం బాబాని అయితే పట్టుకోలేదు, బాబాను పట్టుకున్నప్పుడు వివాహం అయినాకనే బాబాను పట్టుకున్నాం. అయితే బాబా దగ్గర ఉన్నటువంటి ఏర్పడినటువంటి బాబా మీద మనకి ప్రేమ అనండి, కాన్సన్ట్రేషన్ అనండి, ఏదైనా కానీ అది ఇద్దరు అండర్స్టాండింగ్ చేసుకుంటేనే అది నడుస్తుందండి. భర్త భార్య ఇద్దరు బాబా దాంట్లోనే ఉంటూ ఉంటే ఇద్దరు బాబా చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది నాకు అనిపిస్తుంది సార్. వివాహ జీవితం అని కోర్ట్ చేయకుండా ఇలా కూడా చెప్తున్నానని నేను అనుకుంటున్నాను సార్. జై బాబా. ఇంకా డిస్కషన్ ఎవరైనా వస్తే రావచ్చు, ఎండింగ్ చేద్దాం ఆ ప్రశ్నకి, మళ్ళీ ఇంకో ప్రశ్నకి వెళ్ళిపోవచ్చు మనం. మనిషి యొక్క జీవితం ఈ ప్రపంచంలో ద్వంద్వాల మీద ఆధారపడి ఉంటుంది. ద్వంద్వాలు లేకపోతే సృష్టి అంతా మళ్ళీ ఆ సత్యంలోకి వెళ్ళిపోతుంది, ఇంకా ఏమి ఉండదు, ప్రపంచం ఉండదు. ప్రపంచం నడిచేదే ఒక రైలు బండి ఎలాగైతే రెండు పట్టాల పైన వెళ్లాల్సిందే, దానికి రెండు పట్టాలు కావాలి, ఒక నదికి రెండు గట్లు కావాలి, అట్లాగే ఈ సృష్టి అనే ప్రపంచం నడవటానికి రెండు ఆపోజిట్స్ కావాలి. ఈ సృష్టి గమనం కూడా ఆపోజిట్స్ మీదనే ఆధారపడి ఉంటుంది అన్నారు బాబా. అందుకనే మనిషి యొక్క జన్మలు ఒకసారి బ్రహ్మచారి, ఒకసారి వైవాహిక జీవితం. బ్రహ్మచారిగా ఉన్నప్పుడు అతని లోపల ఇంకా సంస్కారాలు ఉండి ఆ కోరిక పోకపోతే అయ్యో ఎందుకు వచ్చింది నాకు ఈ బాధ. నారదుడు ఒకసారి కృష్ణుని వెతకడానికి వెళ్ళాడు. ఆ గోపికలు ఇళ్ళకి వెళ్తే ఏ గోపిక ఇంటికి వెళ్ళినా అక్కడ కృష్ణ భగవానుడు అక్కడే ఉన్నాడు. అబ్బా ఈయన చాలా బాగుంది, ఈయన ఎక్కడ వెళ్ళినా ఎవరి ఇంట్లో చూసినా ఈయనే ఉన్నాడు, నేనున్నానే బ్రహ్మచారిని, నాకు ఒక్క ఇల్లు లేదు ఇలాంటిది అనుకొని ఆయనకు కొంచెం ఆ విషయ వాంచ కలిగిందట. ఎందుకు ఎక్కడికి వెళ్ళినా ఏ గోపిక ఇంటికి వెళ్ళినా కృష్ణుడే ఉన్నాడు. అబ్బా 16,000 గోపికలు కృష్ణుడికి, మరి నేను బ్రహ్మచారిని, నాకు ఒక్క గోపిక ఇల్లు కూడా లేదు కదా అని మనసులో ఆలోచన వచ్చిందట. అంటే చూడు ఆపోజిట్, ఈయన బ్రహ్మచారిగా ఉన్నాడు. బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఆ వైవాహిక జీవితం మీద ఉండే అటువంటి కాంక్ష తెలియకుండానే వచ్చేస్తుంది. ఆపోజిట్ అంటే మనిషి దేంట్లో ఉన్నాడో దానికి ఆపోజిట్ సైడ్ ఆ మనస్సు ప్రవేశపెడుతుందన్నమాట. ఆ వెంటనే అనగానే కృష్ణుడు తెలుసుకున్నాడు, ఓహో నారదుడికి వాళ్ళ మనస్సులో కొంచెం ఆ వాంచ కలిగినట్టుంది, కొంచెం కల్మషం వచ్చినట్టుంది అని నారదారా పోదాము అని యమునా నదికి తీసుకెళ్ళాడట. యమునా నదికి తీసుకెళ్ళి అక్కడ ఆయన గట్టు మీద కూర్చొని ఒకసారి మునుగు నారద అన్నాడట. ఆ నారదుడు ఆ యమునా నదిలో మునిగాడు. మునిగి తేలటానికి ఎంత టైం పడుతుందండి? మహా అంటే 2 నిమిషాలు, బాగా శ్వాస ఆపేవాడికి 2 నిమిషాలు, లేకపోతే కొద్ది సెకండ్లే. అది మునిగి లేచాడట ఆయన. ఆ మునగగానే ఆయనకు నారదుడికి ఒక పెద్ద సీన్ క్రియేట్ అయిపోయింది. ఏమి సీను? ఆయన ఒక పెద్ద అరణ్యంలో వెళ్ళిపోతున్నాడు. అక్కడ వెళ్ళేసరికి అక్కడ ఉండే అటువంటి అన్ని అరణ్యములు ఎవరు ఉంటారు అంతా ఈ బోండ్లు చెంచులు వీళ్ళు ఉంటారు కదా, ఆ చెంచులలో ఒక అందమైన యువతి ఎదురుపడిందట నారదుడికి. ఇదంతా ఇక్కడ నీళ్లలో మునిగాడు, ఆ మునిగిన సమయంలో వచ్చిన అనుభవం ఆయనకి. ఆమె కనబడిందట, ఎంత అందంగా ఉంది అని. అంటే ఆ
ఇంత వాంఛ వచ్చినందుకు ఎంత అనుభవం కావాలి ఆ వాంఛను నెరవేర్చుకోవడానికి నారదుడు ఆ చెంచు వనితను చూస్తే అప్ప ఇంత అడవిలో ఇంత అందమైన అమ్మాయి అని వెళ్ళి అమ్మాయి నువ్వు ఎవరు అని అడిగాడట ఆ ఈ గోడానికి మా నాన్నగారు పెద్ద అని కొంచెం బెట్టు చేసిందామె సరే అని ఆ వెంట వెళ్ళాడు అక్కడికి వెళ్ళాడు మొత్తానికి ఒప్పించాడు పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకొని సంసారం మొదలుపెట్టాడు సంసారిక జీవనం గడుపుతూ ఉంటే ఆయన పిల్లలు పుట్టడం మొదలైంది 60 మంది పిల్లలు పుట్టారట వాళ్ళే మనకు తెలుగు సంవత్సరాలు ప్రభవ విభవ ఇవన్నీ నారదుని సంతానం అట ఇది అందుకని ప్రభవ విభవ అని అందరూ పిల్లలందరూ పుట్టారు 60 పిల్లలు పుట్టేసరికి గోల గోల ఇంట్లో ఆరుగురు పిల్లలుంటేనే గోల అయితే 60 పిల్లలు ఉంటే మేము మరి మా తల్లి తండ్రి ఎలా వాళ్ళు అప్పట్లు చేశారో 6, 3, 9 మంది మేము ఆరుగురం బ్రదర్స్ ముగ్గురు సిస్టర్స్ నారదుడికి అలా 60 మంది పుట్టారు పుట్టిన తర్వాత ఇక వద్దు బాబో ఇది నేను భరించలేను అని ఇల్లు విడిచి పారిపోతున్నాడట అప్పుడు పైకి లేచాడు యమునా నదిలో మునిగి పైకి లేచే వరకు ఇంత అనుభవం ఇచ్చాడు కృష్ణుడు ఇది బాబా కూడా కొన్ని సందర్భాల్లో చెప్పాడు అంటే సమయం కూడా అలా దాన్ని స్తంభింపజేసి ఏ అనుభవం ఇవ్వాలో అనుభవం ఇవ్వగలుగుతాడే సో అలా ఆ అనుభవం అయితే చూసేసరికి కృష్ణుడి వైపు చూశాడు ఆయన కృష్ణుడు నవ్వుతున్నాడు నారదా అయిపోయిందా అంటే ఆ ఒక్క కామవాంఛ వచ్చినందుకు ఆయనకు సాంసారిక జీవితము 60 మంది పిల్లలు పుట్టడము వాళ్ళతో విసుగు చెందటము దానితోనే వద్దు బాబో నాకు ఈ సంసారం అని ఆయన లేచేసరికి ఇదంతా ఏమిటి అంటే కళ యావత్ విశ్వమంతా కూడా స్వప్నప్రాయము అని అంటే ఇక్కడ ఏమవుతుంది మనిషికి ఏ అనుభవంతోనైతే అతను ఒక జీవితం గడుపుతాడో ఆ అనుభవం ద్వారానే దానికి వ్యతిరేకమైన వైపుకి మనస్సు మరలిపోతుంటుందట అందుకని ఒక జన్మలో బ్రహ్మచర్యం ఒక జన్మలో వైవాహిక జీవితం ఇలా ఆ రెండు వైపులా కూడా అవి ఎప్పటి వరకు ఏది నాకు అక్కర్లేదు ఇవ ఈ రెండు ఎందుకు అవసరం అవుతున్నాయి మనస్సులో వచ్చిన కోరిక ద్వారా కోరికలు లేని స్థితికి వెళ్ళినప్పుడు ఇది లేదు అది లేదు ఏదైనా పర్వాలేదు సారథి గారు చెప్పినట్టుగా ఆయన మనం బాబా చెప్పాడు నువ్వు ప్రపంచంలోనే ఉండు కానీ ప్రపంచానికి అంటకుండా ఉండు బీ ఇన్ ది వరల్డ్ బట్ నాట్ ఆఫ్ ది వరల్డ్ అట్లాగే వైవాహిక జీవితం గడుపుతూ కూడా దేనికి దాని యొక్క బంధనాలకు అంటనటువంటిది మనకు యోగ వాసిష్టంలో చెప్పబడి ఉంది విశ్వామిత్రుడు వశిష్ఠుడు ఇద్దరి కథ చెప్పారు దాంట్లో యోగ వాసిష్టంలో విశ్వామిత్రుడు ఒకసారి వశిష్ఠుడి దగ్గరికి గెస్ట్గా వెళ్ళాడు అక్కడ నది ఉంటుంది యువతల పక్కన ఆయన వశిష్ఠుడు అరుంధతి వాళ్ళిద్దరూ కాపురం ఉంటున్నారు ఈయన వచ్చి అవతల పక్కన విశ్రమించి నేను వచ్చాను మీ గెస్ట్గా అన్నాడు సరే అని చెప్పి వశిష్ఠుడు అన్నాడట భార్యను నువ్వు రోజు ఆయన ఉన్నన్ని రోజులు పొద్దున సాయంత్రం తీసుకెళ్ళి ఆయన భోజనం పెట్టు అన్నాడు రోజు పొద్దున సాయంత్రం భోజనం పెడుతుంది రెండు రోజులు గడిచిపోయాయి ఆ రెండో రోజు రాత్రి బాగా వర్షం పడింది ఆ మధ్యన ఉన్న నదిలో వరద వచ్చింది పొద్దున్నే వెళ్ళాలంటే వరద బాగా నది బాగా ప్రవాహం ఉంది భర్తను అడిగిందట అరుంధతి అయ్యా మరి రోజు తీసుకెళ్ళి పెడుతున్నా ఎందుకంటే చాలా తక్కువ నీళ్ళున్నాయి నడిచి వెళ్ళిపోతున్నాను పెడుతున్నాను ఇవాళ అది ఫుల్గా ప్రవహిస్తుంది నేను దాటలేను మరి ఆయన భోజనం ఎట్లా పెట్టాలి విశ్వామిత్రుడికి ఏం పర్వాలేదు ఆ నది దగ్గరికి వెళ్ళి నా భర్త బ్రహ్మచారి అయినట్టయితే దారివు అని అడుగువాను ఇది బాగా ఇది నా భర్త నేను భార్యను ఇద్దరం కలిసి సంసారం చేస్తున్నాం నా భర్త బ్రహ్మచారి అని అడగటం ఇది ఎక్కడ విడ్డూరం అని ఆమె ఆయన భర్త మాటకు ఇది లేకుండా చూద్దాం అని వెళ్ళి నది దగ్గరికి వెళ్ళిందట వెళ్ళి అమ్మ నా భర్త ఇలా చెప్పాడు ఆయన బ్రహ్మచారి అయితే దారేట ఇవ్వు అని నది కృష్ణుడికి ఎట్లాగైతే వసుదేవుడు తీసుకెళ్ళినప్పుడు నది యమునా నది అది పాయలుగా మారిపోయి మధ్యన దారిచ్చిందో అట్లా దారిచ్చిందట ఇవికి ఆశ్చర్యమైంది వెళ్ళింది ఆయనకు భోజనం పెట్టేసింది భోజనం అయిన తర్వాత ఆయన అడిగిందట స్వామి వచ్చేటప్పుడు నా భర్త ఇలా చెప్పాడు ఆయన బ్రహ్మచారి అయితే దారి ఇవ్వమంటే ఆ దారి ఇచ్చింది వచ్చాను మరి ఇప్పుడు వెళ్ళటం ఎలాగా
వెళ్ళటం మరి మీకు అన్నం పెట్టాను మీరు తిన్నారు వెళ్ళటం నేను నిత్య ఉపవాసిని అయితే దారియోమని ఇస్తుంది అంట అప్పుడే అన్నం తిన్నాడు ఈ పెట్టిన అన్నం తిన్నాడా నేను నిత్య ఉపవాసిని అయితే దారియోమని ఇచ్చేస్తుంది ఇది ఇంకా విడూరంగా ఉంది వెళ్ళింది దారి దగ్గర అరుంధ అందుకే భార్యాభర్తలకు అరుంధతిని చూపిస్తారు అందుకే వివాహం అయిన తర్వాత అంటే అంత ఆదర్శ దాంపత్యం అని అక్కడ వచ్చి ఆమె అడిగిందట ఈయన విశ్వామిత్రుడి నుంచి ఉపవాసం అయితే దారి ఇస్తావట ఇవి ఇవ్వు అన్నాడు దారి ఇచ్చింది వెళ్ళిపోయి భర్తను అడిగిందట ఇదేంటండి విడ్డూరంగా ఉంది నేను అన్నం పెట్టి అప్పుడే తిన్న మనిషే నిత్య ఉపవాసం ఎట్లా అయినాడు నేను మీతో సంసారం చేస్తున్నాను భార్య మీరు భర్త మీరు బ్రహ్మచారి ఎట్లా అయినారు అన్నాడట సరే చెప్తానులే అని ఓ రోజు ఆమెను కూర్చోబెట్టి ఓ పెద్ద పళ్ళెంలో దాని నిండా నూనె నింపేసి ఆమె నెత్తి మీద పెట్టాడట ఆయన వశిష్ఠుడు పెట్టేసి నేను ఇప్పుడు నీకు మంచి ఆధ్యాత్మికమైన విషయాలు చెప్తాను తర్వాత నేను అడుగుతాను అన్ని విషయాలు మళ్ళీ నువ్వు ఎట్లా అర్థమైందో అవన్నీ నువ్వు నాకు చెప్పాలి పూసకొచ్చినట్టు కానీ ఒక విషయం వినేటప్పుడు నువ్వు ఏమాత్రం చెల్లించినా ఆ నూనె ఒక్క చుక్క కింద పడినా కూడా నీ తల 1000 ముక్కలై పోతుంది జాగ్రత్త అని అమ్మో తల 1000 ముక్కలు అవుతుందా అయితే ఏమో ఇది ఆ 2 చేతులతో పళ్ళ్యాన్ని పట్టుకొని మొత్తం దృష్టి అంతా ఆ పళ్ళెం మీదే ఉంది దాన్ని పట్టుకొని కూర్చుంది కూర్చున్న తర్వాత ఆయన 1 గంట సేపు చెప్పాడు తత్వ విషయం అంతా కూడా ఆధ్యాత్మిక విషయాలన్నీ చెప్పాడు 1 గంట అయిపోయింది విన్నావు కదా అంట విన్నాను అది తీసి కింద పెట్టు అన్నాడు కింద పెట్టింది 1 చుక్క కూడా కింద పడలే కాబట్టి క్షేమంగా ఉంది ఆమె చెప్పు ఇప్పుడు నేను 1 గంట సేపు చెప్పాను కదా నేను చెప్పిన విషయాలు ఏంటో చెప్పాను నాకు ఆ విషయాలు నా నెత్తికి ఎక్కితే కదా అన్న అంటే అదేంటి 1 గంట సేపటి నుంచి వింటూనే ఉన్నావు కదా నా ముందే కూర్చున్నావు కదా కూర్చున్నాను నిజమే నాకు మీరు హెచ్చరిక చేశారు కదా ఆ పైనుంచి 1 చుక్క నూనె కింద పడ్డా నా తల 1000 ముక్కలు అవుతుంది అన్నారు కదా 1000 ముక్కలు చేసుకోవటానికి నా దృష్టి ఇక్కడే పెట్టాను మీ మాటల మీద దృష్టి పెట్టలేదని నా ముందరే కూర్చున్నాం అవును వింటున్నా ధ్వనులు వినబడ్డాయి కానీ మీరేం చెప్పారో వినబడలేదు అర్థమైంది కదా ఇప్పుడు నువ్వు ఎలాగైతే నా ముందు కూర్చొని నేను చెప్పింది వింటూ కూడా ఏది నీ నెత్తికి ఎక్కలేదో అలాగే నేను నీతో సంసారం చేయటం ఆ విశ్వామిత్రుడు అన్నం తినటం ఇది కూడా అలాగే మేము చేస్తున్నాం కానీ అది మా నెత్తికి ఎక్కట్లేదు అంటే ఇంప్రెషన్లెస్ ప్రపంచంలో అన్నీ చేస్తూ కూడా చేసిన దాని యొక్క దాని ముద్ర నేను చేశాను అనే ముద్ర నెత్తిలో పడకపోతే మనకు ఏది కూడా మన సంస్కారం మన మనస్సులో రికార్డు కాదు అది ఆధ్యాత్మికం మరి ఆధ్యాత్మికం కావటం కోసం బయటికి బాహ్యమైన బ్రహ్మచర్యం కాదు బాహ్యమైనటువంటి వైవాహిక జీవితం కాదు అటు బ్రహ్మచర్యం చేస్తూ కూడా నారదుల్లాగా ఆహా నేను బ్రహ్మచారిని అయిపోయాను వాడు చూడు ఎంత హాయిగా ఈ ముగ్గురిని పెళ్లి చేసుకున్నాడు ఎంత హాయిగా చేస్తున్నాడు ముగ్గురు పెళ్ళాలన్నారు వాడికి అని వీడి దృష్టి అంతా అక్కడే ఉందనుకో వీడికి చేయకుండా చేసినా ఆ సంస్కారాలు నెత్తి మీద పడిపోతాయి అన్నమాట దీనికి ఈరిచి గారు కూడా ఒక మంచి కథ చెప్పారు ఒకరోజు అంటే చేయకుండా కూడా కొన్ని సంస్కారాలు మన నెత్తి మీద రుద్దుకుంటామట మనం దాంట్లో పరనిందలు పరోక్ష నిందలు రోజు ప్రార్థనలు చేస్తామని బౌద్ధ భిక్షువులు ఒక ఆశ్రమంలో ఉండేవారు వాళ్ళు వాక్యానికి వెళ్ళారట ఒకరోజు వెళ్ళినప్పుడు వాళ్ళకు ఆదేశాలు ఏమిటి అంటే వాళ్ళు కాళ్ళకు చెప్పులు కూడా వేసుకోరు ఎక్కడికైనా వెళితే సూర్యాస్తమయానికి ముందే రావాలి డబ్బు ముట్టుకోకూడదు స్త్రీలను ముట్టుకోకూడదు ఇవి మనకు బాగా నవజీవనంలో కూడా ఈ 2 కండిషన్స్ నవజీవనం ఆచరించే వాళ్ళకి వాళ్ళు అలా వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తున్నారు అంతకుముందు వర్షం పడి ఆ దారి అప్పుడు ఇప్పుడున్నటువంటి రోడ్లు లేవు కదా ఆ దారి మట్టి దారి మధ్యలో నీళ్లు పెద్ద మడుగ్గా నిలిచిపోయి ఉన్నాయి అక్కడికి వచ్చారు వీళ్ళ కాళ్ళకు చెప్పులే లేవు కనుక హాయిగా వెళ్ళేటప్పుడు నడిచేళ్ళారు ఇప్పుడు కూడా నడిచి బయటికి వెళ్ళిపోతారు కానీ వాళ్ళు అక్కడికి వచ్చేసరికి ఎదురుగా ఒక అమ్మాయి నిలబడి ఉందట బాగా మంచి డ్రెస్ వేసుకుంది బూట్లు వేసుకుంది సాక్స్లు వేసుకుంది దాంట్లోంచి ఎలా దాటి బయటికి వెళ్ళాలి అనే పాపం ఆ సందిగ్ధంలో అటు ఇటు చూస్తుంది అటు తిరుగుతుంది ఇటు తిరుగుతుంది పక్కన పొలాలు ఉన్నాయి మధ్యన పెద్ద నీటి మడుగు అది దాటాలి సాక్సులు అవి తీసి వెళ్దామన్నా కూడా కాళ్ళు
కాళ్ళు తడైపోతాయి మళ్ళీ సాక్షులు తడైపోతాయి పాపం సందిగ్ధంలో ఆమె ఉంటే ఈ ఇద్దర్లో ఉన్న ఈ సన్యాసులు బౌద్ధ సన్యాసుల్లో ఒక సన్యాసి వెళ్ళి అమాంతంగా ఆమెను ఎత్తి బయట దింపేసి పద అన్నాడట అంటున్నాడు ఇతను రెండో అతను వాళ్ళిద్దరూ కలిసి మళ్ళీ ఆ బౌద్ధ ఆరామానికి గేట్ దాకా వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత రెండో అతను ఈ ఎత్తి ఆమెను దింపిన అతను కాకుండా ఇంకో చూసిన అతను చేసినందును హాయిగా వెళ్ళిపోదాం కదా అంటే అన్నాడు ఎలా వెళ్తాము మనం కండిషన్ వైలేట్ చేశాము మన గురువు గారు మనకు పెట్టిన కండిషన్లు ఏంటి ఆడవాళ్ళని ఒప్పుకోకూడదు నువ్వేమో మరి ఆమె ఇట్లా ఎత్తి అక్కడ దింపేశావు అన్నాడు ఓహో అలా నీ బాధ నేను ఆమెను దింపి అక్కడనే దింపాను కదా నువ్వు ఇంకా ఇక్కడ దాకా ఎందుకు తీసుకొచ్చావు ఆమెను అన్నాడు ఆయన ఎత్తి దింపేశాడు అక్కడ మర్చిపోయాడు కానీ ఆమెను ముట్టుకోని వాడేమో మనసులో ఆమెను అక్కడి నుంచి ఇక్కడ దాకా ఆశ్రమం దాకా కూడా మనసులో క్యారీ అవుట్ చేసుకుంటూ వచ్చాడు అంటే మనం బాహ్యంగా చేసింది ఒక ఎత్తు చేసిన దాని యొక్క ముద్ర మన మనస్సులో వేసుకున్నది ఇంకొక ఎత్తు అందుకని మనం ఏది చేస్తున్నా కూడా మనస్సులో నేను చేశాను అనేటువంటి ఇప్పుడు ఆ కెమెరా ఉంది ఆ కెమెరాలో ఫోటో రావాలంటే లెన్స్ ఉండాలి ఆ లెన్స్ తీసి బయట పెట్టేస్తే ఆయన ఎంత తీసినా కూడా రీల్ అంతా తెల్లగా ఉంటుంది ఏ ముద్ర అలా ఉండాలట అలా వైవాహిక జీవితమైన బ్రహ్మచర్యమైన మనం చేసింది అదే భారతంలో అప్పుడు ఆ శ్లోకం వాళ్ళు దాని టైటిల్ శ్లోకం అనేది పెట్టారు కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన నువ్వు కర్మ చేయటానికి నీకు అధికారం ఉంది కానీ ఫలం గురి అంటే ఒక ఆయన అడిగాడట అదేంటండి కర్మ చేయటానికి అధికారం ఉంది కానీ ఫలం కోసం అధికారం లేదంటే ఓ రైతు ఉన్నాడు పాపం విత్తనాలు వేశాడు ఎరువులు వేశారు పంట బాగా వచ్చింది ఏపుగా వచ్చింది నువ్వు కర్మణ్య పంట వేసావు పంట వచ్చింది కానీ మా ఫలేషు కదా చల్ నువ్వు పోయి అది కోసుకోవద్దు ఫలాన్ని ఆశించవద్దు అని అంటే పాపం రైతుగతి ఏం కావాలన్నాడు ఓహో నీకు అలా అర్థమైందా అన్నట్టు అంటే మా ఫలేషు కదాచిన అంటే ఇప్పుడు మనకు చూపిస్తున్నారు తుఫాన్ వచ్చింది అది వచ్చింది పవన్ కింద పడిపోయింది పంట నష్టమైంది నీకు పంట బాగా వచ్చినా తక్కువ వచ్చినా నష్టమైనా చేసేది చేశాను రాలేదు ఇది భగవంతుని యొక్క ఇచ్ఛ అని ఫలం గురించి ఆదుర్దా పడకుండా ఉంటే దానికి సంబంధించిన సంస్కారాలు రావు కానీ ఫలాన్ని ఆశించకూడదు పంట బాగా వచ్చింది తీసుకోబో దాని ఎవరొద్దన్నారు దాని ఫలాన్ని ఆశించడం అనే దాంట్లో ఉంది ఎందుకంటే దానివల్ల వరీ వస్తుంది బాబా నా డోంట్ వరీ బీ హ్యాపీ నువ్వు వరీ కాకూడదు హ్యాపీగా ఉండాలి అట్లాగే ఈ బ్రహ్మచర్యమైన ఈయన బాబా అంటాడు మొదట్లో ఒకసారి బ్రహ్మచర్యం ఒకసారి ఇది ఒకసారి అది అన్నీ ఉంటాయి మరి పోనీ ఇప్పుడు బ్రహ్మచర్యం అన్నా ఇదైనా ఈ రెండింటికి మనకు ఉన్నది అంటే స్త్రీ పురుషుడు అనేది ఈ రెండు మరి స్త్రీలు ఎప్పుడు స్త్రీలుగానే పుట్టి పురుషులు ఎప్పుడు పురుషులుగానే పుడతారా అందరికీ మరి ఏం భావన ఉంది స్త్రీలు ఎప్పుడు స్త్రీలు పురుషులు ఎప్పుడు పురుషులుగానే ఉంటారా మనకు సినిమాలలో చెప్తుంటారు ఏడేడు జన్మలుగా నేను మీకు భార్యగానే ఉండాలి అని భార్యలు భర్తలు కూడా నేను ఎప్పుడు భర్తగా ఉండాలి ఏమో భర్తలు ఎప్పుడు మీకు భర్తగా ఉండాలి అనేటువంటిది వినబడే కానీ భార్యలు సినిమాలో మనకు ఏడేడు జన్మలకు కూడా అంటే ఇద్దరం కలిసి ఉండాలి అనేటువంటి ఇది కూడా ఉంది కానీ ఇది ఎప్పుడు కూడా మనస్సు ఒకవైపు నుంచి ఇంకో వైపుకు నెట్టుతూ ఉంటున్నాము ప్రసాద్ ఇప్పుడు వచ్చారు ప్రసాద్ కూడా ఇంటరాక్ట్ అవుతాడని పిలిచాను నేను ఏం ప్రసాద్ గారు ఎప్పుడు స్త్రీలు స్త్రీలుగానే పురుషులు పురుషులుగానే పుట్టాలా మీ పార్టిసిపేషన్ కూడా జై బాబా సార్ చెప్పినట్టు మన పునర్జన్మ అంతా కూడా ఈ సంస్కారాల ప్రభావంతోనే జరుగుతుంది కాబట్టి ఒకసారి పురుషుడు ఒకసారి స్త్రీ ఒకసారి పేదవాడు అవ్వచ్చు ఒకసారి బాగా డబ్బు ఉన్నవాడు కావచ్చు అంటే ధనవంతుడిగా ఒకసారి అలాగే మంచి ఆరోగ్యవంతుడిగా ఒకసారి అనారోగ్యవంతుడిగా ఒకసారి ఇట్లా రకరకాలైనటువంటి విభిన్నమైనటువంటి జన్మలు తీసుకుంటున్నప్పుడు ఒకే వ్యక్తి స్త్రీ అనేక రకాలుగా అంటే అనేక జన్మల్లో స్త్రీ
స్త్రీగానే ఉండాలని లేదు, అలాగే ఒకే వ్యక్తి అనేక జన్మల్లో పురుషుడిగానే అవ్వాలని లేదు, అంతేకాదు వాళ్లే భార్యాభర్తలు అవ్వాలని కూడా లేదు. ఒక జన్మలో భార్య ఇంకో జన్మలో తల్లి కావచ్చు, ఒక జన్మలో చెల్లెలు ఇంకో జన్మలో భార్య కావచ్చు, లేదా ఇంకో జన్మలో తల్లి కావచ్చు. ఇలా మన అనుబంధాలన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ సంస్కార బంధాల వల్ల మన చైతన్యం అంటే మన సూక్ష్మ చైతన్యం ఏటువంటి సంస్కారాలని మరు జన్మకి మోసుకెళ్తుందో అలాంటి జన్మని మనం పొందటం అనేది సత్యం. కాబట్టి వైవాహిక బంధం అనేది వారు చెప్పినట్టు అది వైవాహిక బంధంలో ఉండి కూడా లేనట్టుగా జీవించగలగటమే అతి గొప్ప విషయం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. జై బాబా తార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు మనకు రైలు బండి ఉంది, మేము వచ్చాము రాత్రి బీదర్ నుంచి మచిలీపట్నం. బీదర్ నుంచి మచిలీపట్నం రాగానే ఎక్కడికి పోతుంది అది? మళ్ళీ బీదర్కి వెళ్తుంది, వెనక్కి బ్యాక్ ముందుకు లేదు, ఎందుకంటే డెస్టినేషన్ వచ్చేసింది. అట్లాగే స్త్రీగా అనుభవం పరిపూర్ణమై ఆఖరి పాయింట్కి వచ్చేది తర్వాత వెంటనే వెనక్కి తిరుగుతుంది, అంటే స్త్రీ నుంచి పురుషుడు. మళ్ళీ బీదర్కి వెళ్ళింది ఎక్కడికి వస్తుంది? మళ్ళీ మచిలీపట్నం వస్తుంది. అట్లేను అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది. దానికి పాపం అటు బీదర్ వెళుతుంది, బీదర్ నుంచి మళ్ళీ మచిలీపట్నం వస్తుంది, మచిలీపట్నం నుంచి బీదర్ వెళుతుంది, బీదర్ నుంచి మచిలీపట్నం. అట్లాగే మనం కూడా ఎప్పుడైతే స్త్రీగా పొందవలసిన అనుభవం పరిపూర్ణమైపోయి ఆ లాస్ట్ పాయింట్ చేరగానే వెంటనే బ్యాక్, అంటే పురుష జన్మ. పురుష జన్మలో మళ్ళీ మచిలీపట్నం రాగానే లాస్ట్ పాయింట్ వచ్చింది పురుష జన్మలోనే, మళ్ళీ బ్యాక్ స్త్రీ. ఎప్పటి వరకు ఈ రెండు కూడా నాకు అక్కర్లేదు. ఇందాక చెప్పిన వశిష్ఠుడు విశ్వామిత్రుని కథ, వాళ్ళు కేవలం శరీరం కోసం మాత్రమే వాళ్ళు తినటం కానీ సంసారం చేయటం కానీ చేస్తున్నారు, కానీ అది మనస్సులో వాళ్ళకి ముద్రితం కావటం లేదు. మనస్సులో సంస్కారాలు ముద్రితం అయితేనే దానివల్ల మళ్ళీ ఇది ఆపోజిట్ల మధ్యన నెట్టడం జరుగుతూ ఉంటుంది. కనుక అది ముఖ్యం ఏమిటి అంటే కోరిక. ఎప్పుడు కూడా కోరిక ఏమవుతుంది, ఏదైతే అనుభవిస్తున్నామో దానికి వ్యతిరేకంగా ఉండే దానివైపు ప్రొజెక్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. మన పాత గడియారాలు ఉండేవి, గోడ గడియారాలు, దాంట్లో లోలకం అనేది ఇటు నుంచి ఇటు తిరుగుతుండేది. అది ఇటువైపు ఎంత దూరం పోతుందో మళ్ళీ దానికి ఆపోజిట్ సైడ్ కూడా అంత దూరం వెళ్తుంది. అటు నుంచి ఇటు నుంచి అటు వెళుతుంటే మనకు టైం అమలు తిరుగుతూ ఉంటుంది అన్నమాట. సో అలా ఈ ఆపోజిట్ల వైపు నాకు రెండు ఏది అక్కర్లేదు, రెండు సమానమే, దేని మీద కూడా వ్యామోహం లేదు. అట్లా బ్రహ్మచర్యం అనే దానికోసం బలవంతంగా తెచ్చిపెట్టుకున్న నిగ్రహం, మా రామచంద్ర చెప్పారు నిగ్రహం కూడా బలవంతంగా తెచ్చిపెట్టుకున్న నిగ్రహం నారదునిలాగా మళ్ళీ సంసారిక జీవితం వైపు దాన్ని నెట్టేస్తుంది. అది బలవంతంగా కూడదు. అది చాలా స్వచ్ఛందంగా, చాలా ఇష్టపూర్వకంగా, అప్రయత్నంగా అలా ఆ నిగ్రహం అంత జరిగితే దానివల్ల ప్రయోజనం ఉంది. సో అలా మరి దీనికి ఈ రెండు వైపులా వెళ్ళటం అనేది ఇది ఉంటుంది. ఎప్పుడైతే మనిషి ఈ రెండు వైపులా వెళ్ళే పని లేదు అనేటువంటి స్టేజ్కి చేరినప్పుడు మాత్రం ఆధ్యాత్మిక మార్గంలో బ్రహ్మచర్యమే మేలన్నారు బాబు. అది ఈ రీతిని పెళ్లి చేసి కూడా మీరిద్దరు వేరుగా ఉండమన్నారు. అలాగే మిగిలిన జగన్ మాస్టర్ మొదట్లో వచ్చినప్పుడు ఆయన భార్య ఆయన ఇద్దరిని వేరే పెడితే వాళ్ళ మామగారు బాబా మీద పెద్ద యుద్ధం ప్రకటించాడు. ఆయన ఏంది నువ్వు భార్యాభర్తలను వేరు చేసేవాడిలా అంటే, బాబా అన్నాడు, అందరినీ కలిపేవాడిని, భార్యాభర్తలే కాదు యావత్ విశ్వాన్ని కలిపేవాడిని నేను, వేరు చేసేవాడిని కాదు, ఎందుకంటే నేను అందరిలో అవిభాజ్యంగా ఉన్నది నేనే కదా అని. సో అలా ఈ సందర్భంగా ఒకటి చెప్పుకొని మరి మనకు సమయం కూడా ఎన్ని 8 గంటలకా మనం ముగించుకున్నాం, 8 కదా. ఓకే, సో ఈ సందర్భంగా మన సంస్కారాలను బట్టి ఎవరు ఎక్కడ పుట్టాలి, ఎందుకంటే ఇంకా లాస్ట్ ప్రశ్న వైవాహిక జీవితం గురించి ఇంకొక ప్రశ్నతోని ముగించుకుందాము. ఇప్పుడు మనకు ఒక సామెత ఉంది, పోయినసారి కూడా లాస్ట్ టైం జరిగినప్పుడు కూడా బాబా గారు అమ్మాయి పెళ్ళినప్పుడు కూడా ఈ ప్రశ్న మీద ప్రారంభం చేసాం. అప్పుడు ఏమిటి అంటే, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్,
పెళ్ళిళ్ళు స్వర్గంలో జరిగిపోతాయి అని మనకు ఒక సామెత ఉంది పురాణం. ఇప్పుడు ఏంటి అక్కడెక్కడో స్వర్గంలో జరగటం ఏంటి? మేమిద్దరం ఇష్టపడ్డాం, ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నాం, స్వర్గం ఎవరు, దేవుడు ఎవరు, ఇదేవరు, అదంతా ఏం లేదు, మాకు ఇష్టమైన వాళ్ళని మేము చేసుకుంటున్నాం అన్నారు. దీంట్లో ఏది నిత్యం, ఏది సత్యం అని అటువంటి ప్రశ్న పోయినసారి దాన్ని ప్రారంభం చేశాము. దీని గురించి కూడా రియాక్ట్ కావచ్చు. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ కరెక్టా? లేదు, మా ఇష్టమైన వాళ్ళని సెలెక్ట్ చేసుకొని చేసుకుంటున్నాం, అది కరెక్టా? రామచంద్ర వి విల్ ఎక్స్చేంజ్ థాట్స్, ఎందుకంటే ఎక్స్టెంపోర్గా ఒకళ్ళే చెప్పకుండా ఇది మనం సార్ మీరు కూడా రావచ్చు. పోయినసారి నేను కూడా ఉన్నా. మరి వశిష్ఠుడు బ్రహ్మచర్యం గురించి ఎంత ఇదైందో నేను అప్పుడు ఈ ప్రశ్నకు నేను కూడా సరిగ్గా వెళ్ళలేదు, దానికి జవాబు ఏం చెప్పారో కూడా తెలియదు. కానీ మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్, ఇది ఈ సామెత ఇప్పుడు వచ్చింది కాదు, సనాతనం నుంచి కూడా. ఇప్పుడు మనం ఇంగ్లీష్లో అనుకుంటున్న మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అండి. మరి మన పిత్తలు అన్నారు మీ పెళ్ళిళ్ళన్నీ అక్కడ ఎక్కడో నిశ్చయమవుతాయిగా, తర్వాత మీకు వచ్చిన తర్వాత మీదంతా మీ నష్టరాశ్యం నుండి ఆవిడ రావాలని. ఆవిడ అంటారు నీ నష్టరాశ్యంది ఈయన రావాలని. అయితే మనం రెండింటికి బేరీజ్ వేసుకోవాలి. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ మనం ఇప్పుడు అడుగుతాం. ఒక అమ్మాయి ఎదురైతే మా పెళ్ళి అయిందని అంటే, ఏమ్మా అరేంజ్డ్ మ్యారేజా లేదా లవ్ మ్యారేజా అని. అంటే ఇది ఒక తంత అయిపోయింది మనకిప్పుడు. మరొక కథ 50 సంవత్సరాల క్రితము ఏమండి మీది లవ్ మ్యారేజా లేకపోతే అరేంజ్డ్ మ్యారేజా అని. అంటే ఒక 100 సంవత్సరాల క్రితం అడుక్కున్నాం ఈ మాట, అడుక్కోలేదు. సమాజం మారింది అనుకుంటాను నేను. దీనివల్ల ఇందాక అన్నారు కోరిక అని, కామవాచ్య కూడా ఒక రకమైనటువంటి కోరికే. దానికి ఎప్పుడైతే మనం ప్రాధాన్యత ఇస్తూ మన పాత మాటలన్నీ మరిచిపోయి దానికి ప్రాధాన్యత ఇస్తూ లవ్ మ్యారేజెస్ ఎప్పుడు పడుతున్నాం, మరి అవి నిలుస్తున్నాయా నిలవట్లేదా అది అనుభవించిన వారికి అర్థమవుతుంది. ముఖ్యంగా మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్న దానికి ప్రాధాన్యత మనమందరం కూడా ఇవ్వడమే గొప్పతనం అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అరేంజ్డ్ మ్యారేజెస్ ఒక రకంగా అందరి సమ్మతితో జరుపుకున్నటువంటి పెళ్ళిళ్ళు అరేంజ్డ్ మ్యారేజెస్. మరి అదే లవ్ మ్యారేజ్ అయితే ఇద్దరికీ సంబంధం, ప్రేమించిన వాడికి, ప్రేమించిన ఆవిడకి, వీళ్ళిద్దరికి సంబంధం. మరి దాని బరువు బాధ్యత కూడా వాళ్ళపైన ఆధారపడి ఉంటుంది. మరి అది ఎన్నాళ్ళు నిలుస్తుంది, ఎన్నాళ్ళు ఉంటుంది మనకు తెలియదు. మనం ఎన్నో చూస్తుంటాం సమాజంలో పోతుంది, ఏ తోగబోతుంది, ఎటు వెళ్తున్నాం మనము మనకు అర్థం కానటువంటి విషయం. కానీ ఇవన్నీ కూడా నా దృష్టిలో అశాశ్వతమని అనుకోవాలి. అవి మనం ఎన్నో చూస్తుంటాం. 100 పెళ్ళిళ్ళు అయితే ఒక 10 మంది ఇప్పటివరకు కరెక్ట్ కలిసి ఉంటే వాళ్ళు నిజంగా మెచ్చుకోవాల్సిందే. 90 మంది మట్టుకు అందరూ ఇబ్బందులు పడేవాళ్ళే, సమాధానం దొరకని వాళ్ళే, మళ్ళీ ఈ సమాజంలో అయ్యో మాకు ఇట్లా జరిగిందని చెప్పుకునేవాళ్ళే. దీనికి ఇప్పుడు ఇంతమంది ఉన్నాం మనం అందరం ఇక్కడ, మనందరికి ఇంచుమించు అంతా అరేంజ్డ్ మ్యారేజెస్సే. మరి ఆ యొక్క భగవంతుడు నిర్ణయించినటువంటి ఈ యొక్క పెళ్ళిని మనం ఎంతరము బాధపడుతున్నాం. బాధలు చాలా ఉంటాయి, సంసారం అన్నప్పుడు బాధలు ఉంటాయి, సంసారమే మహాసాగరం అని చెప్పారు. ఆ బాధలు పక్కన పెడితే కేవలం ఇప్పుడు వచ్చింది ఏంటి, లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అనే దానిపై వచ్చింది కాబట్టి సమస్య, ప్రశ్న. నాకు తెలిసి పెద్దలు నిర్ణయించినటువంటిదే దాన్ని మనము భగవంతుడు నిర్ణయించినటువంటి పెళ్ళి అని అనుకొని జీవితాన్ని సాగిస్తే బాగుంటుంది అని నా మట్టుకు నేను అనుకుంటానండి. జై బాబా.
ఇక
अवतार मेहर बाबा की जय।